హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు, అండ్ చేసిన మీకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఈరోజు బాగా తిన్నారు అని మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కడాయిలోకి ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ఎగ్స్ని ఒక బౌల్లోకి బీట్ చేసుకొని ఉండాలి. ఆ ఎగ్స్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసి ఇది కొంచెం గట్టిగా అయ్యేంతవరకు, లైట్గా ఆమ్లెట్ లాగా అయ్యేంతవరకు అలా 1 మినిట్ పాటు వదిలేయండి. ఆ తర్వాత పెద్ద పెద్ద పీసెస్గా బ్రేక్ చేసుకోండి. ఫ్రైడ్ రైస్లోకి ఎగ్ పెద్ద పీసులు అయితేనే బాగుంటుంది. ఒకవేళ మీకు చిన్న చిన్న పీసులే కావాలి అనుకుంటే ఎగ్ వేసిన వెంటనే మిక్స్ చేయండి, చిన్న పీసెస్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ఎగ్కు సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత సన్నగా బారుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అలాగే క్యాప్సికమ్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఒకవేళ మీరు ఫ్రై కావట్లేదు అనుకుంటే లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీనివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి, అవాయిడ్ చేయకుండా ఉండటానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఉడికించుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బాస్మతి రైస్తో ఇష్టం ఉంటే బాస్మతి రైస్ని కుక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రైడ్ రైస్ కదా, రైస్ అనేది వేడిగా ఉంటే చాలా బాగుంటుంది. లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా కానీ మీరు ట్రై చేయొచ్చు. అండ్ మీ క్వాంటిటీకి తగ్గట్టు రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి స్పైస్ యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం అలాగే గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కారం కొంచెమే యాడ్ చేస్తాను, ఎందుకంటే పిల్లలు కొంచెం స్పైస్ తక్కువ తింటారు కాబట్టి. ఒకసారి వాళ్ళకి పెట్టిన తర్వాత మా టేస్ట్కి తగ్గట్టు నేను స్పైస్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు చిల్లీ సాస్, టేస్టింగ్ సాల్ట్, అలాగే మీకు ఇంకా స్పైసెస్ ఏమైనా అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటే స్పైసెస్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకోండి. హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవడం ద్వారా ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర అలాగే పుదీనాను కట్ చేసుకొని వేసుకొని 1-2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకున్నామంటే సర్వ్ చేసుకోవడానికి రెడీగా అయినట్టే. చూసారు కదా ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక ఈ రైస్ ట్రై చేశారంటే ఎలా వచ్చింది ఏంటి అని నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.